ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కార్యాలయానికి వెళితే అక్కడ ఎవరిని కలవాలి? ఓట్లేసి గెలిపించిన నేతను జనాలు కలవలేకపోవడానికి కారణమేంటి? ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్న నేత ఎవరు? శాసనసభ్యుని కంటే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తికి అంత క్రేజ్ ఎందుకు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? గొర్లి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే. బయటి వ్యక్తులు ఈ పేరే చెబుతారు. అదే ఎచ్చెర్ల నియోజకవర్గం వాసులైతే ఎమ్మెల్యే అనగానే టక్కున మరో పేరు చెబుతారు. అధికారుల బదిలీల మొదలు సమీక్షల వరకు ఆయనే కాని చేస్తుంటాడట. ఆయనే ఎచ్చెర్ల షాడో ఎమ్మెల్యే పిన్నింటి సాయి. నియోజకవర్గంలో అంతా సాయిమయం. సాయి మాట లేదంటే అక్కడ పూచికపుల్ల కూడా కదలడానికి లేదట. ఎమ్మెల్యే కిరణ్కు షాడో సాయి స్వయాన మేనల్లుడు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు సొంత పార్టీ నేతలకు కనీసం ఎమ్మెల్యే కిరణ్ పలకరింపు కూడా దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం, రాజకీయంగా గుర్తింపు కలిగిన నియోజకవర్గం. కావలి ప్రతిభాభారతి, కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్, గొర్లె శ్రీరాములు నాయుడు తదితరులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. నాడు జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన గొర్లె శ్రీరాములు నాయుడు కుటుంబానికే చెందిన కిరణ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వలస నేతలకు పట్టంగట్టిన ఎచ్చెర్ల వాసులు స్థానికుడైన కిరణ్పై ఎన్నో ఆశలు పెట్టుకుని మంచి మెజారిటీతో గెలిపించారు. గెలిచింది కిరణ్ కుమార్ అయితే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంది, చెలాయిస్తుంది మాత్రం ఆయన మేనల్లుడు పిన్నింటి సాయి. మామ మనసులో ఉన్నది మేనల్లుడు చేతల్లో చేస్తారట. ఆయన మాటకు ఏనాడు అడ్డు చెప్పరట మామ కిరణ్. దీంతో అధికారులు అనధికారులు అంతా కిరణ్ దర్శనం కావాలంటే సాయిని ప్రసన్నం చేసుకోక తప్పదట. మామ అల్లుళ్ల కెమిస్ట్రీ పక్కన పెడితే ఎలక్షన్స్లో కష్టపడి పనిచేసిన కింది స్థాయి నేతలకు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ లేదని టాక్. బలమైన సామాజిక వర్గానికి చెందిన కిరణ్ 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓటమితో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్టు పదే పదే చెబుతూ ఉండేవారు. ఎమ్మెల్యే కావాలన్నది ఆయన బలమైన కోరికట. మరి ఎమ్మెల్యే అయ్యాను, నా పదవి నాకుంది, నా పని ఎవరు చేస్తే ఏమనుకున్నారో ఏమో మేనల్లుడికి ఆ పగ్గాలు ఇచ్చి పక్కకు తప్పుకున్నారు కిరణ్. నేడు ఎమ్మెల్యే కిరణ్ ఆయన మేనల్లుడు సాయి తీరు చూస్తే ఇంకోసారి శాసనసభ్యుడిగా గెలిచే అవకాశం కిరణ్కు లేదని అనుచరులే తెగేసి చెబుతున్నారట. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారట. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, భూ తగాదాలు తీర్చడంలో ఉన్న శ్రద్ధ ఎచ్చెర్లలో ప్రజా సమస్యలపై చూపెట్టడం లేదట. రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయి, కానీ వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్లే నాయకులు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, లావేరు, జి సిగడాం ఎచ్చెర్ల మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో సివిల్ కాంట్రాక్ట్ వర్కులే కాదు, గ్రావెల్, ఇసుక వ్యాపారం అంతా షాడో సాయి కనుసన్నల్లోనే జరిగిందట. షాడో డైరెక్షన్లో రణస్థలం కేంద్రంగా రియల్ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ నేతలతో అంటకాగేంతగా ఎచ్చెర్లలో రియల్ ఎస్టేట్ దందా విస్తరించిందని చెబుతారు. దీంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన వాళ్లు లోలోన మదన పడుతున్నారట. మరి షాడో నీడ నుంచి బయటపడతారో, లేక ఒక్కసారి ఎమ్మెల్యే సరిపోతుందని కిరణ్ భావిస్తారో చూడాలి.